మన పళ్ళు తీసేసినాం కదా. Hey guys, welcome back to the channel. So first day one vlog aithe ma channel lo out and it's going in a decent way and ippudu nenu vlog upload chesaka ippudu chustunna subscribers idi 8684 unnaru mana subscriber count ippudu and 45 days ayin tarvata malli okka sari deenni check cheskundam and compare cheskundam emana change untunda undeda present aithe 8684 nenu 8684 ane number oka sticky note meeda rasi dani pakkana eduruga code meeda paste chestanu and oka everyday aa vidhanga oka 45 days ay kada so saripothundi manaki ikkada unna place so 45 days ala raaskoni so ఈ స్ట్రీక్ మెయింటైన్ చేయడం వల్ల రీసెంట్గా ట్రెండ్ ఏంటంటే రీల్ మాస్ అండ్ వ్లాగ్ మాస్ అని అయితే ఒకటి వినుంటారు మీరు, లైక్ బ్లాగ్స్ ఏమైనా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే వ్లాగ్ మాస్ అంటే ఒక 21 డేస్ కానీ 30 డేస్ కానీ లేదా 45 డేస్ కానీ 3 డే ఇంకా ఓపిక ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ రోజులు చేస్తారు. సో ఇలా కొన్ని డేస్ అనమాట కంటిన్యూస్గా వ్లాగ్స్ ఛానల్లో అప్లోడ్ చేయాలి అండ్ రీల్ మాస్ అంటే ఇన్స్టాలో రీల్స్ ఉంటాయి కదా ఎవ్రీడే రీల్స్ అప్లోడ్ చేయాలి. సో కంటిన్యూగా ఒక టార్గెట్ పెట్టుకొని ఒక 30 డేస్ కానీ 15 డేస్ కానీ కంటిన్యూగా అప్లోడ్ చేసి ఏంటంటే యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మన ఛానల్ని మన లేదా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో అది వన్స్ రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేసిందంటే ఇంకా సజెస్టెడ్ వీడియోస్ రికమెండేషన్స్ ఇలా అనమాట. అలా ఏమన్నా వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా అని ఇది ఒక ఎక్స్పెరిమెంట్ మాత్రమే నా ఛానల్లో నేను చేసుకుంటున్నాను ఇది 45 డేస్ టార్గెట్ పెట్టుకొని. సో కొద్దిగా బ్రీఫింగ్ అనమాట, నిన్న పెద్దగా ఏం బ్రీఫింగ్ ఇవ్వలేదు, నేను ఇప్పుడే బ్లాగ్ చూసాను. జస్ట్ ఎడిట్ చేసేటప్పుడు కూడా నేను ఎంతగా ఏం చూడను అనమాట. సో వన్స్ ఎడిటింగ్ అయిపోయినాక రఫ్గా కూడా ఒకసారి కూడా వాచ్ చేయను, జస్ట్ డైరెక్ట్ అప్లోడ్ అండ్ థంబ్నైల్ కూడా ప్రసన్నకి తెలియదు నేను అది ఎడిట్ చేసినట్టు. కొద్దిగా ప్రసన్నని హైలైట్ చేస్తే సరే సరే ఎడవకపోయినది థంబ్నైల్ పెట్టాను. సో చూడాలి ఆ బ్లాగ్ ఎలా వెళ్తుందో. సో ఫస్ట్ బ్లాగ్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ కూడా నాకు అంత హైలో ఏం లేవు. సో రెగ్యులర్గా వెళ్తుంది డే వన్. ఈ వన్ నుంచి సపరేట్ ప్లేలిస్ట్ వేద్దాం వ్లాగ్ మాస్ అని. సో చూద్దాం ఎలా వెళ్తుంది ఏంటి పరిస్థితి అని. సో ప్రజెంట్ అయితే టైం 9:30 అలా అవుతుంది. జస్ట్ నా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ల్యాప్టాప్ ముందర కూర్చున్నాను. నిన్న కేవలం ఒక్క బ్లాగ్ మాత్రమే ఎడిట్ చేశాను. సో ఇప్పుడు మిగిలిన 2 వీడియోస్ ఉన్నాయి, అవి అయితే ఎడిట్ చేయాలి అండ్ ఆ పని అయితే ప్రస్తుతానికి ఉంది. సో గైస్ పొద్దున్నీ కూర్చుంటే ఒక 4 మినిట్స్ వీడియోకి అయితే ఒక 35 మినిట్స్ కంప్లీట్ ఫుటేజ్ ఉండింది. దాంట్లో 4 మినిట్స్ వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అయింది. అంటే ఎక్కువ ట్రిమ్ చేస్తూ సో టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వచ్చింది. సో ఒక 4 మినిట్స్ కంప్లీట్ అయింది. ఇంకా ఒక 1.5 అవర్ 2 అవర్స్ కూర్చుంటే వీడియో కంప్లీట్ అయిపోతుంది ఎడిట్ చేయడం. ఆ వీడియో కూడా మన ఛానల్లో మేబీ రేపు ఈవినింగ్ లోపు నేను అప్లోడ్ చేస్తాను. ఈ బ్లాగ్స్తో కాకుండా సపరేట్గా వస్తుంది, లేదంటే సో బ్లాగ్ మాస్లో దాన్ని కూడా ఇంక్లూడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా అలాంటి వీడియోస్ చేయాలి కాబట్టి సో బ్లాగ్ మాస్లో అవి ఇంక్లూడ్ చేసేద్దాం. బ్లాగ్ మాస్ ఫస్ట్ టైం వింటుంటే కొద్దిగా కన్ఫ్యూజన్ అవుతారు కదా. సో ఇక్కడ కూడా ఇస్తాను బ్లాగ్ మాస్. సో ఈ 45 డేస్ కంటిన్యూగా పెడుతున్నాం కదా, దానికి మనం పెట్టుకున్న పేరు అనమాట. యాక్చువల్లీ అది వెరీ వైడ్లీ పాపులర్ వర్డ్ అది చేస్తున్నాం. సో చూడాలి. సో నెంబర్ కూడా రాసుకున్నాను నేను ఇందాక స్టిక్కీ నోట్స్ మీద రాసి గోడ మీద అయితే స్టిక్ చేశాను. చూడాలి, కంపేర్ చేసుకోవాలి గ్రాఫ్ వేసుకొని డే 1 డే 45 ఎంత ఇలా ఎలా ఉంది, రెవెన్యూలో ఎంత ఉంది, ఇంప్రెషన్ క్లిక్ త్రూ చాలా అనాలిటిక్స్ ఉంటాయి. అండ్ 45 బ్లాగ్స్కి నేను 30 డేస్కి అయితే కంప్లీట్ ప్లాన్ ఉంది. దాని తర్వాత మిగిలిన 15 డేస్ మనకు ఏది తోస్తే అది వీడియో చేయడం అంతే. సో ప్రస్తుతానికి అయితే అలా సాగుతూ ఉంది. సో గైస్ ఇట్స్ కరెంట్లీ 2 o'clock ఇన్ ద ఆఫ్టర్నూన్ అండ్ నేను మమ్మీ కలిసి తిరుపతికి వెళ్తున్నాం పెద్దనాన్నని కలవడానికి. అండ్ అక్కడ చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవన్నీ కవర్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ ప్రసన్న అయితే తిరుపతి నుంచి మీకు ఇప్పటివరకు బ్లాగ్లో కనిపించలేదు కదా. ఎర్లీ మార్నింగ్ తను నిద్రలేసి, నేను నిద్రలేసే టయానికంటే ముందే తను కాలేజ్కి వెళ్ళిపోయింది. సో తను నిన్న ఊరికే కామెడీగా చెప్పాను కాలేజీలో కూడా ఏమైనా కుదిరితే బ్లాగ్ చేయప్రసన్న అని. తను ఏమైనా రికార్డ్ చేస్తుందో చేయదో చూడాలి తను ఈవినింగ్ వచ్చి చెప్పేదాన్ని బట్టి. అండ్ ఈవినింగ్ మేము రిటర్న్ అయ్యడానికి ప్రసన్న లోపు ఇంట్లో ఉంటుంది. సో ఈవినింగ్ తనని కొంచెంసేపట్లో మీరు కూడా బ్లాగ్లో తనని చూడబోతారు. ఎందుకంటే నాకు ఇప్పుడు ఈవినింగ్ మీకు బ్లాగ్లో అది ఎక్కువసేపు ఉండదు కదా, జస్ట్ ఒక 1 1.5 మినిట్లో తర్వాత మీకు ప్రసన్న కూడా కనిపిస్తుంది. అండ్ చోట్ అండ్ ఫైజ్ కూడా ఛాన్సెస్ ఆర్ దేర్ టు ఇంక్లూడ్ ఇన్ దిస్ వ్లాగ్. సో కీప్ వాచింగ్. రెడీ అమ్మా? ప్రసన్న అయితే ఫస్ట్ టైం చెర్రీస్ ట్రై చేసింది, వెనిలా ఎసెన్స్ వేసి. చాలా బాగున్నాయి టేస్ట్, కాకపోతే స్వీట్ కొద్దిగా కొన్ని రోజులు అవాయిడ్ చేయమని ఆకీపిని సజెషన్స్ ఇచ్చింది కాబట్టి సో కొద్దిగా తక్కువ వీటి జోలికి వస్తున్నాను. అయినా కూడా ఒకటి రెండు తినాలి తింటాను అని తప్పట్లేదు. ఇగ్నోరెన్స్ ఇస్ ఎ సిన్.
టేస్ట్ మాత్రం చాలా బాగొచ్చాయి. కానీ చెప్తాను రెసిపీ మీతో మీ అందరితో కూడా షేర్ చేయమని వచ్చిన తర్వాత. సో చూడండి. సో గైస్, ఇది ఫిల్ ఫోటో ఆటో 20 మోడల్. ఇది రెట్రో కెమెరా, ఫిల్మ్ కెమెరా, ఫిల్మ్ ఇన్ ద సెన్స్ రీల్ వేస్తాం కదా ఆ కెమెరా ఇది. సో దాని గురించి ఎవరికైనా తెలుసుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ మీ ఇంట్లో కూడా ఇలాంటి ఫిల్మ్ కెమెరాస్ ఏమైనా ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. దీని గురించి ఇలాంటి ఫిల్మ్ కెమెరాస్ అన్ని ఒక 10 or 15 కలెక్ట్ చేసి ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈరోజు పనులన్నీ కంప్లీట్ అయ్యాయి. అండ్ వీడియో ఎడిటింగ్ ఉంది కదా, ఆ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చెప్పాను కదా, ఒక 4 మినిట్స్ అయితే కంప్లీట్ అయింది. అండ్ దాని తర్వాత ఇంకా వెళ్ళి తిరుపతికి వెళ్ళి ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకొచ్చాము. అండ్ ఇప్పుడు ప్రసన్న చేసిన రెసిపీ గురించి చెప్పాను కదా, దాని గురించి అయితే ప్రసన్నని అడుగుదాము. సో బ్రీఫ్గా చెప్పమని చెప్దాము. ప్రసన్న గురించి తెలిసినా కదా, ఒక్కసారి కెమెరా ఇచ్చి మాట్లాడమంటే ఇంకా స్టార్ట్ చేస్తుంది. మీరు నన్నే ఎక్కువ మాట్లాడతారనుకుంటే ఇంకా ప్రసన్న మాట్లాడేది ఒకసారి విన్నారంటే ఇంకా ప్రసన్న అది రెసిపీ చేసావు కదా, అదేంటి చెరీస్, దాని టూటీ ఫ్రూటీ, దాని గురించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఆ సినిమా ఏంటిది? అది ఫస్ట్ ర్యాంక్ రాజు, ఏదో ఫన్ ఉంటుంది అనేసి చూస్తాను. ఇప్పుడు ఆ రెసిపీ చెప్తావా బ్రీఫ్గా? అవును, ఫస్ట్ అది జుట్టు ఎందుకు అలా ఎరవోసుకుని తలకి ఆయిల్ పెట్టుకుందామని చాలా హెడ్ ఏక్ ఎక్కువగా ఉంది అందుకే. అయినా కదా సినిమా చూడాలి అంతే కదా ఆయిల్ పెట్టుకుంటున్నా. సరే, అంటే ఏదో అది ఫన్ ఉంటుంది కొంచెం నవ్వుకోవచ్చు. సరే, ఆ రెసిపీ గురించి వ్యూవర్స్కి ఏమన్నా? టూటీ ఫ్రూటీ వచ్చి పచ్చి పప్పాయతో చేయాలి. యాక్చువల్గా నేను మొన్న పాకాలకి వెళ్ళి ఉంటే రీసెంట్గా మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పచ్చి పప్పాయ తీసుకొచ్చానమాట. అది ఒక 2 weeks టైం లేక, నాకు టైం లేక, ఏదో పెద్ద బిజీ షెడ్యూల్ కదా మాకు ఉండేది. సో అందుకనేసి 2 weeks తర్వాత. సో ఇంకో పచ్చి పప్పాయ అంటే రెసిపీ వీడియోలో చేస్తావా మనం? చేస్తా, ఖచ్చితంగా చేస్తాను. అంటే యాక్చువల్గా పప్పాయ కొద్దిగా ఇదయిందనేసి నేను వీడియో చేయలేదు. సో సారీ, నెక్స్ట్ టైం అయితే టూటీ ఫ్రూటీ చేసేటప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే జేఎస్ఐలో అప్లోడ్ చేస్తాను. సరే, ఈ వీడియోకి ఒక క్రేజీ థంబ్నైల్ కోసం జుట్టిలా అనవా? అలా చేసి నిన్న వీడియోలో దారుణంగా పెట్టాడు, థంబ్నైల్ చేసి మా ఫ్రెండ్స్ అంతా కాల్ చేశారు ఏంటి. సరే ఇప్పుడు ఒకసారి ఇలా అను, పర్లేదు వీడియో కోసమే కదా. ఇలా అంటాను, ఆల్రెడీ ఈ రోజు ఉన్న థంబ్నైల్ లోనే ఆ 2 ఫోటోస్ స్టూడియో చూసి ఏంది అంత విచిత్రంగా ఉంది అని అన్నారు. మన పళ్ళు తీసేసినాం కదా, థంబ్నైల్ నీకు వచ్చింది కదా, ఇంకా హ్యాపీగానే ఉంటారులే. సో గైస్, దట్స్ అబౌట్ టుడేస్ వ్లాగ్. ఎంజాయ్ చేశాను అనుకుంటున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ మీట్ అవుదాం. అండ్ తిరుమల అప్డేట్స్ గురించి ఒక వీడియో, డెడికేటెడ్ వీడియో చేయాలి మన ఛానల్లో వస్తుంది. అండ్ ఈరోజే ఒక 2-3 అవర్స్ ఈ వ్లాగ్ 8 o'clock షెడ్యూల్ చేస్తాను. ఒక 10 లోపు ఆ వీడియో అయితే అప్లోడ్ చేయాలని ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.